Hello friends, welcome to Telugu Tech Pro YouTube channel. Friends, in this video, we are going to talk about how to use your mobile front camera or back camera. You can take photos. So, let's talk about a super trick today. Simple mobile camera application. Then, press the camera and open it. You can take a photo and press the camera button. If you take a selfie or take a photo, you can take a button and shake the mobile. At one time, మన ఫోటో కొంచెం బ్లర్ గా అయితే రావడం జరుగుతుంది. అలాగే ఒక్కొక్కసారి మనం ఏం చేస్తూ ఉంటాం అంటే మన మొబైల్ లో టైమింగ్ అనేది సెట్ చేసి మన మొబైల్ ఎక్కడో ఒక దగ్గర పెట్టి మనం వచ్చి నిలబెట్టిన తర్వాత అది ఫోటో అయితే తీయడం జరుగుతుంది అన్నమాట. ఈ రెండు ప్రాబ్లమ్స్ నుంచి మనం ఏ విధంగా క్లియర్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్, మీ మొబైల్ యొక్క కెమెరా యొక్క బటన్ పైన ఈ విధంగా మీరు ప్రెస్ చేయకుండానే మీరు ఫోటో తీయచ్చు. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది ఒక అప్లికేషన్ అన్నమాట. ఈ అప్లికేషన్ లో వచ్చేసి మనం ఇక్కడ బటన్ పైన ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. మీరు సింపుల్ గా ఒక విజిల్ ఇచ్చినట్టయితే ఆటోమేటిక్ గా మనకు అక్కడ ఫోటో అయితే తీయడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఒకసారి నేను విజిల్ సౌండ్ చేస్తాను, మనకు ఫోటో చూసారు ఫ్రెండ్స్, నేను జస్ట్ విజిల్ వేసేసాను, మనకి అక్కడ ఫోటో అయితే రావడం జరిగింది అనమాట. ఇదే విధంగా మీరు ఫ్రంట్ లో ఉన్నప్పుడు సెల్ఫీ కెమెరా కూడా తీసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ ఒక టైమర్ ఆప్షన్ కూడా ఉంటుంది, దానిపైన ప్రెస్ చేసి మీకు 3 సెకండ్స్ టైమర్ ఉంటుంది అనమాట. మీ మొబైల్ ఎక్కడ ఒక దగ్గర దూరం పెట్టేసి మీరు దూరంగా వచ్చేసి ఇక్కడ విజిల్ వేసినట్టయితే ఆటోమేటిక్ గా మనకు ఫోటో అయితే తీయడం జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా మీ మొబైల్ ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఈ విధంగా యూజ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ ఏంటి, ఆ ట్రిక్ ఏంటి అని తెలుసుకోబోయే ముందైతే మీరు ఇప్పటి వరకు చూస్తున్న వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఎప్పుడు ఒక కొత్త వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది, మీరు మిస్ అవ్వకుండా మన వీడియోస్ అన్ని చూడొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్ గా మీరు దీనికోసం అయితే ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి కదా. అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తున్న వీడియో ఉంది కదా, ఈ వీడియో యొక్క టైటిల్ పైన విధంగా ప్రెస్ చేశారు అనుకోండి, మీ కింద డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ స్టార్టింగ్ లోనే యాప్ లింక్ అని చెప్పేసి ఉంటుంది ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసినప్పుడు ఈ అప్లికేషన్ మిమ్మల్ని 2-3 పర్మిషన్స్ అడుగుతుంది, వాటి అన్నిటికీ పర్మిషన్స్ ఇచ్చేయండి. తర్వాత అప్లికేషన్ అయితే విధంగా ఓపెన్ అయిపోతుంది అనమాట. సో జస్ట్ ఇందులో మనం చేయాల్సింది ఏం లేదు, సింపుల్ మనం విజిల్ వేసిన ప్రతిసారి మనకి ఇక్కడైతే ఫోటో అయితే రావడం జరుగుతుంది అనమాట. సో మీరు ఈ విధంగా ఈ వేల్ తోటి ఫోటో తీయాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ ఈ విధంగా పట్టుకొని మీరు సెల్ఫీ తీసుకోవాలన్నా కూడా జస్ట్ విజిల్ వేసినట్టయితే ఆటోమేటిక్ మనకు ఫోటో అయితే వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ చిన్న అప్లికేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ట్రై చేయాలి అనుకుంటే అప్లికేషన్ యొక్క లింక్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ లోనే ఉంది, ఫటాఫట్ ఒకసారి డౌన్లోడ్ చేసుకుని ట్రై చేయండి. ఫైనల్ గా చిన్న అప్లికేషన్, ఈ చిన్న ట్రిక్ గనక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బై.